పాలకొండ డివిజన్ కేంద్రంలోని దిశ యాప్ ఆడవాళ్లందరూ డౌన్లోడ్ చేసుకోవాలని, ఆడవాళ్ల భద్రత కోసం రూపొందించిన యాప్ను వినియోగించుకోవాలని డిఎస్పీ శ్రావణి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎవరైనా కరోనా తగ్గిందని రోడ్లపై అనవసరంగా ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆకాంక్షలు ఉల్లంఘించిన వారిపై అపరాధ రుసుము 2,000 రూపాయలు మరియు కేసు నమోదు చేస్తామని అన్నారు. అక్రమ రవాణా చేస్తున్న నిషేధంలో ఉన్న గుట్కాలపై కేసులు నమోదు చేసి అట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మేము చాలా సివియర్ పనిష్మెంట్స్ ఇస్తాం. 188 ప్రకారం కేసెస్ కడతాం, 2,000 రూపీస్ ఫైన్స్ వేస్తాం, అండ్ ఇతరత్ర బైక్స్ ఏవైతే ఉన్నాయో, వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సీజర్స్ పెడతాం. ఇది వరకు కాలంలో జస్ట్ ఫైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు కేసెస్ కూడా పెడతాం. అండ్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, థర్డ్ వేవ్ అనేది ఈ ప్రభావం మన సెకండ్ వేవ్లో ఏదైతే ఉందో అది థర్డ్ వేవ్లో కనిపించకూడదు అన్నారు. దాని గురించే మనందరిది తాపత్రయం. సో ఎట్టి పరిస్థితి ప్లీజ్ డోంట్ కమ్ అవుట్, వేర్ నెసరీ అయితేనే రండి. కోవిడ్ ఇంకా వెళ్ళలేదు, కోవిడ్ ఈజ్ జస్ట్ పాసింగ్. సో మనం జాగ్రత్తగా ఉంటేనే మనం కోవిడ్ని నివారించగలుగుతాం. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ రిగార్డింగ్ దిస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్స్ అండ్ అదర్ థింగ్స్. ఈ డ్రగ్స్ అండ్ ఇతర థింగ్స్లో కంప్లీట్లీ ప్రతి ఒక్కరూ సఫర్ అయ్యారు. ఇందులో ఐదర్ ఫ్రంట్ లైన్ వారియర్స్కి వస్తే పోలీస్ అండ్ డాక్టర్స్, శానిటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు దే హ్యావ్ డన్ దే వర్క్స్ రిగార్డింగ్ కోవిడ్. ప్రతి ఏ ఏరియాస్లో ఎక్కువ ఉందో వాళ్ళు కూడా దయచేసి స్టేషన్స్ కొంచెం కంప్లైంట్ ఇవ్వండి. మేము దానికి తగ్గ వీ విల్ టేక్ ఆల్ ద స్టెప్స్ టు అవాయిడ్ ఇట్ అండ్ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. సో దయచేసి మీరు అందరూ పోలీస్తో సహకరించండి ఇన్ దిస్ 3 ఆస్పెక్ట్స్, దిశ యాప్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ కర్ఫ్యూ ఎన్ఫోర్స్మెంట్. ఈ అన్నిటితో ఇఫ్ యూ కమ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ పోలీస్, మనం ఒక హ్యూజ్ సక్సెస్ అనేది చేయగలుగుతాం. థ్యాంక్ యూ.